అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రావ్యశ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ చల్ల పునుగులు అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అచ్చు రోస్టెడ్ బండి మీద స్టైల్లో చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్త వాళ్ళైనా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మీరు ఈ చల్ల పునుకులు వేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు, అంత టేస్టీగా కుదురుతుందండి. అలాగే దీంతోపాటు పల్లీ చట్నీ కూడా చేద్దాం, లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చల్ల పునుకుల కోసం పిండి అయితే కలుపుకుందామండి. ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు మైదాపిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపాక మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా వేసుకుని ఒకసారి పిండిని మనం బాగా కలుపుకోవాలండి. పెరుగు వేసాక కలిపిన మనం పిండి అనేది టైట్గానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ కానీ మజ్జిగ కానీ వేసుకోండి. నేను ఇందాక వేసుకున్న పెరుగు గిన్నెలోకి 1/2 కప్పు వాటర్ అయితే వేసుకుని కలుపుకుంటున్నానండి. ఈ విధంగా పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నాకైతే నేను తీసుకున్న వాటర్ అయితే కట్టగా పట్టినాయండి, కట్టగా కూడా సరిపోయినాయి. ఈ విధంగా పిండిని మనం బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి చల్ల పునుకులు అనేవి. ఈ విధంగా కలిపాక 5 నిమిషాలు పిండిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి పునుగులు అనేవి. మనకి చేతితో తీస్తే పునుగు అనేది ఇలా పడితే సరిపోద్ది, పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పిండిని 1-2 గంటలు అయితే పక్కకు నాననిద్దాం. నేనైతే పుల్లని పెరుగు తీసుకున్నాను కాబట్టి 2 గంటలు అయితే పులవనిస్తున్నానండి. అదే మీరు నార్మల్ పెరుగు తీసుకుంటే 1-4 గంటలైనా పక్కకి పెట్టి నాననివ్వండి. ఇది నానేలోపు మనం అయితే ఈ పునుగులకి చట్నీ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై 1 బ్యాండీ పెట్టుకుని 1/2 కప్పు వేరుశనగలు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక అప్పుడు పల్లీలు వేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కాకపోతే పల్లీలు అనేవి ఎక్కడ మాడకూడదండి, దగ్గరుండి చూసుకోండి. మనకి సగం వేగిని అనిపించుకుని 6 పచ్చిమిరపకాయలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. మీకు స్పైసీనెస్ తగ్గట్టు అయితే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 6 వేసుకున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు కాసేపు ఆగి చల్లారాక ఇప్పుడు 1 మిక్సీ గిన్నె తీసుకుని ఈ మిక్సీ గిన్నెలో పల్లీలు ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. అలాగే చిన్న ముక్క సైజు అంత చింతపండు వేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. నీళ్ళు అసలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని పల్చటి చట్నీ కింద మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పల్చని చట్నీ టైపు మిక్సీ పట్టేసుకుని 1 గిన్నెలోకి వేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఇందాక వేపుకున్న బ్యాండీ ఉంది కదా, అందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు గుళ్ళు, అదే సాయి మినప్పప్పు గుళ్ళు వేసుకున్నాను. మీరు పొట్టు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎనిమిరపకాయలు గిల్లుకుని వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కట్టేస్తున్నా స్టవ్ అనిపించుకునేటప్పటికి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వేపుకున్న తాలింపు దినుసుల్లో అయితే చట్నీలో అయితే వేసేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అయితే పునుగులు అయితే వేసేసుకుందాం. 2 గంటల తర్వాత చూస్తే పిండి అనేది ఈ విధంగా ఉందండి. అందుకే మనం ఫస్ట్ కలుపుకున్నప్పుడు కొంచెం టైట్గా కలుపుకోవాలండి పిండి. పిండి నానేటప్పటికి మనకి పిండి అనేది కొంచెం పలచగా అవుతుంది, చూసారా కొంచెం పలచగా అయిందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ పై 1 బ్యాండీ పెట్టుకుని డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాక ఇలాగ పునుగుల కింద వేసుకోండి. మీకు ఎంత చిన్న సైజులో వీలవుతో అంత చిన్న సైజులో అయితే చల్ల పునుకులు అయితే వేసుకోండి. ఒకవేళ మీరు బాగా పెద్ద పెద్ద వేసేస్తే మైసూర్ బోండాలు అయిపోతే ఇదే విధంగా చిన్న చిన్నగా వేసుకోండి, మనకు డబుల్ సైజులో అవుతాయి. ఈ విధంగా బ్యాండీకి ఎన్ని అయితే పడితే అన్నీ ఇదే విధంగా వేసేసుకోండి. కొంచెం చేతికి పిండి తీసుకుని ఇలా వేళ్ళ ద్వారా లాక్కుని వేసుకుంటే మనకి పునుగులు అనేవి చాలా రౌండ్గా వస్తాయండి. నేను చెప్పిన విధంగా పిండి అనేది కలిపితే కనుక కొత్త వాళ్ళైనా చాలా తేలిగ్గా వేసేయచ్చండి పునుగులు, చాలా రౌండ్గా చక్కగా వేయచ్చు. ఇలా ఈ పునుగులన్నీ వేసేసుకుని
ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ఇప్పుడు స్ట్రైనర్ ద్వారా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా పునుగులన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అనేవి వేగుతాయండి చల్ల పునుకులు అనేవి. ఈ విధంగా వేగాక ఒక స్ట్రైనర్లో తీసుకుని నూనె అంతా వాడదేవుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇదే విధంగా చల్ల పునుకులు అనేవి వేసేసుకుందామండి. చూసారా ఎంత క్రిస్పీగా వేగినాయో మనకి చల్ల పునుకులు అనేవి. ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా చల్ల పునుకుల కింద వేసేసుకోండి. నేను చిన్న సైజు వేసినా డబల్ సైజులో అవుతున్నాయి. చూసారా మనకి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే పెరుగుతుంది. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం వేస్తే మీకు చక్కగా పునుగులు అనేవి వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ఈ చల్ల పునుగుల రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుకులు అవుతాయి రెడీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. తిని కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయండి చల్ల పునుకులు అయితే. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడంలో కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.